నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. వేద నక్షత్రాలు, నక్షత్రాలు 27, అభిజిత్ తో కలుపుకొని 28, కానీ వేద నక్షత్రాలు అంటే ఏంటి జయప్రద గారు? అసలు దేనికోసం చూస్తారు? నక్షత్రాల్లో వేద ఉందా లేదా అనేది దేనికోసం చూస్తారు ఒకసారి? అంటే మనం పూర్వము వేద నక్షత్రాలు అంటే నంతర్నాడి, మధ్యనాడి అని చెప్పి వెళ్ళిన, ఇవి అంటే మన శరీర తత్వానికి సంబంధించిన నక్షత్రాలు అన్నమాట ఇవన్నీ. సో ఈ శరీరం, ఈ వేద నక్షత్రాలు అంటే వీళ్ళకి తొందరగా ఈ విద్యలు తొందరగా అద్భుతాయి, సో ఈ విద్యలు వస్తాయి అంటే ఇవన్నీ పూర్వము ఉన్న లక్షణాలు. అయితే దీనికి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే, కొన్ని విషయాలు తీసుకోవాలి, అన్ని తీసుకోలేము. అన్ని నక్షత్రాలకి మనం దాన్ని వెతుకుతూ ఉంటే చాలా చాలా పుస్తకాలు చదవాలి. ఇంకా చాలా సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది. సముద్రంలో వెళ్తున్న కొద్దీ దాని లోతు ఎప్పటికీ మనకు తెలియదు అన్నట్టుగా, జ్యోతిషంలో ఎప్పటికైనా ఈ నక్షత్రాలకి ఎందుకు పెట్టారు ఈ విషయము అనేది తెలుసుకునే దానికంటే కూడా ఎందుకు చేయకూడదు అని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఎందుకు చేయకూడదు అనే దానికి బోలంతర సబ్జెక్ట్ ఉంది. ఇది ఎందుకు పెట్టారు అని దానికి వెళ్తే ఇంకా అది చాలా సబ్జెక్టు, సముద్రంలాగా వెళ్ళిపోవాలి తప్ప. అయితే ఈ నక్షత్రాలు ఎందుకు చేసుకోకూడదు అంటే, మనం పెళ్లికి వాడతాం ఎక్కువ. ఈ నక్షత్రాల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి పెళ్లికి, వివాహానికి మాత్రం ఈ వేద నక్షత్రాలు చూస్తారు. ఒకే వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు పుస్తకాల్లో వాటిలో బాగా రాసి పెట్టినవి. సో అందుకని ఏంటంటే, ఈ నక్షత్రం కలిసిన వాళ్ళు వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే, అంత అంటే వివాహ దాంపత్య జీవితంలో ఇప్పుడున్న మనం చూస్తూనే ఉన్నాం. పూర్వమే ఇవి వాళ్ళు రాస్తారు అంటే ఇవన్నీ పూర్వమే జరుగుతాయని చెప్పి వాళ్ళు రాసి పెట్టారు. అయితే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు వేద నక్షత్రాలతో సంబంధం లేకుండా పేర్లు, నంబర్లతో పనిచేస్తున్నాయి, వాళ్ళ పుట్టిన తేదీలతో పనిచేస్తున్నాయి. కొన్ని నక్షత్రాలు ఖచ్చితంగా చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అంటే, వివాహమైన కొంతమంది పిల్లలు లేకుండా చాలా మంది ఉంటున్నారు కదా, పిల్లలకు కలగట్లేదు వాళ్ళకి, కొంతమంది సంతానం కలిగిపోతుంటారు, ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది, బిడ్డ పుట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు పాపం. సో ఈ కాంబినేషన్స్కి, ఈ నక్షత్రాల కాంబినేషన్స్ పడకపోతే ఇలాంటి జరుగుతాయి. కొంతమంది భార్యభర్తలుగా వివాహం అవుతుంది కానీ వాళ్ళ భర్త ఎక్కడ ఉండడో తెలియదు, ఇంట్లో భార్య మాత్రం అత్తగారి ఇంట్లో అలా ఉండిపోతుంది, ఒకతే ఎన్నో ఏళ్ళు అయిపోతుంది తిరిగి రాడు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఇలాగా, తర్వాత భార్యభర్తలు ఇద్దరు వివాహం అయిన తర్వాత కూడా కాపురం చేయకుండా ఒకే ఇంట్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాంబినేషన్స్ ఇలాంటి విషయాల్లో ఇలా ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు మనకి పూర్వము ఈ నక్షత్రాలు అది వివాహం చేయకండి, జరుగుతాయని వాళ్ళు కంపల్సరీ రాశారు. జరుగుతాయని ఇప్పుడు కానీ కాదు, కానీ జరుగుతాయని చెప్పి కంపల్సరీగా ఉంది. ఉన్నది కనుక ఈ నక్షత్రాలు చేసుకోవద్దు వివాహాలు అని చెప్తున్నారు. సో ఆ నక్షత్రాలు మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ రోజున అది మళ్ళీ కామెంట్స్ ఏమొస్తుంది? శాస్త్రం ఏం చెప్తుంది అది మీరు చెప్తున్నారు అంతే. ఇది ఏదో మీరు కావాలని సృష్టించింది కాదు, నో నీడ్ టు వరీ. ఎండ్ ఆఫ్ ది డే ఇది శాస్త్రం చెప్పింది, శాస్త్రంలో చెప్పినవి మన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ వివాహానుకున్న వాళ్ళు అయితే జాగ్రత్త తీసుకుంటారు, హెల్ప్ అవుతుంది కదా. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, పెళ్ళి అయిపోయి ఉంటే వివాహం మాకు అసలుకే పెళ్లిళ్ళు దొరక, అమ్మాయిలు దొరకంది పడుతుంటే అసలే సంబంధాలు చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, మీరు కొత్తగా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి, అదేమిటి అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. వివాహం అంటే నూరేళ్లు, నిండు నూరేళ్లు కలిసి ఉండాలి, ఇట్లాంటి సమస్యలతో ఏడుస్తూ ఉంటే ఏమిటి ఉపయోగం దాని వల్ల? అంతే కదా, హడావుడి హడావుడిగా పెళ్లి చేసుకోవాలంటే అయిపోతుంది, వదిలించుకోవడం అనుకుంటారు దాన్ని, పెళ్లి అవడం అన్నారు, పెళ్లి అయిపోయిందా వదా అమ్మాయిని వదిలించాం ఇంకా అయిపోయింది అని అన్నట్టు. సో ఒకసారి వివాహం అయిపోతే కాదు కదా, అమ్మాయి కలిసి హ్యాపీగా ఉండాలి కదా. ఆ ఒక్కసారి వివాహం అనేది బ్రహ్మాండంగా అవ్వాలి నా ఉద్దేశం, అందుకని మనం ఇవన్నీ చెప్తాము ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు అయితే కింద అఫెండ్ అవుతారు, అరే ఇది మేము ఆల్రెడీ మా హస్బెండ్ ఇది నాది ఇది అన్నది అఫెండ్ అవుతారు. వాళ్ళకి ఏదైనా మనం రెమెడీ ఏదైనా ఉంటే లాస్ట్ లో రెమెడీ చెప్పచ్చు. కాకపోతే అలా అయ్యింది అంటే రీజన్ ఏంటన్నా, అక్కడ వెతుక్కోవాల్సింది ఏంటంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ మ్యాచ్ అయి ఉంటాయి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, ఒకప్పుడు జ్యోతిష్యం ఒక్కటే ఉండేది, ఇవాళ ఒక రాక్షస పరిపాలన లాగా ఇంగ్లీష్ అక్షరాలు మనుషుల జీవితంలో ఆడేసుకుంటున్నాయి, నిజంగానే ఆడుకుంటున్నాయి. సో అసలు అక్షరాలు నిజంగా ఇలా ఆడుతాయి అనే సంగతి మాకున్న తెలియదు. నేను జ్యోతిష్యంలో అనాలిసిస్ చేసినప్పుడు ఒక రాహుదశకి ఇలాంటి మాయ వస్తుంది, ఇలాంటి ఇబ్బంది పడతారు, దశ బాగాలేకపోతే కేతుమత వస్తే ఇలాంటి ఇబ్బంది పడతారు అనేది అనాలిసిస్ ఉన్నాయి మాకు. కానీ అక్షరాల వల్ల కూడా ఇబ్బంది పడతారు మనుషులు, దాని వల్ల కూడా ఇంత బ్రహ్మాండ జాతకం కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు అని చూసాము. చూసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం, అరే ఇంత బ్రహ్మాండ జాతకం ఏం సార్ ఏం చేస్తున్నారంటే, ఏం లేదండి ప్రస్తుతం ఖాళీగా మా అత్తగారు ఏదో ఇల్లు ఇస్తే ఆ పైన మధ్యలో వస్తే
అవి తింటూ మేము కాలక్షేపం గడుపుతూ ఉన్నాం. ఏవో ఆ డబ్బులతో మా ఆవిడ కష్టపడి వచ్చి రెండు మూడు చీటీలు వేసుకుని పిల్లల్ని చదివిస్తున్నాం. ఆయన జాతకం చూస్తే బ్రహ్మాండం జాతకం, కానీ ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే ఆయన పేర్లో నెంబర్ రాంగ్ నెంబర్. సో అందుకే నన్ను ఇంగ్లీష్ అక్షరాలు ఒక పరిపాలన, మనకు రాక్షస పరిపాలనలాగా వచ్చేసేవి, చాలా రూల్ చేస్తున్నాయి. సో వాళ్ళ ఒకరు వివాహం అయిపోయింది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ పేర్లో ఉన్న నెంబర్స్ మ్యాచ్ అయి ఉండొచ్చు. హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ పుట్టిన తేదీలు మ్యాచ్ అయి ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పేర్లో నెంబర్ మ్యాచ్ అయ్యింది, అందుకని వివాహం అయిపోయినప్పుడు ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించాలి అవసరం లేదు. వీళ్ళ పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నక్షత్రాలు చూసుకోండి, వేద నక్షత్రాలు అనేది చూసుకోండి. ఏంటి వేద నక్షత్రాలు అంటే ఎవరెవరు చేసుకోకూడదు? తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం చేసుకోకూడదు. అశ్విని జ్యేష్ఠం చేసుకోకూడదు, జ్యేష్ఠ అశ్విని చేసుకోకూడదు. ఓకే, భరణి అనురాధ, భరణి అనురాధని వాళ్ళు చేసుకోకూడదు. ఓకే, కృత్తిక విశాఖ చేసుకోకూడదు, రోహిణి స్వాతి ఇలా చేసుకోకుండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, ఇలా నక్షత్రాలు చేసుకోకూడదు. సో అందుకనే ఏంటంటే జాతకం పరిశీలన చేయించాలి. సో ఒకసారి జ్యోతిష్యుడికి ఇస్తే వాళ్ళు తెలుస్తాయి, జాతకం చూసే వాళ్ళు అమ్మ ఈ నక్షత్రం ఈ అమ్మాయికి పడదు, ఈ అమ్మాయికి పడదు అని చెప్తారు వాళ్ళు క్లియర్గా, అంతమైందా. కానీ వాళ్ళకే మనం ఏమండి మాకు జాతకం పొంతన చూడకుండా వీళ్ళు చేసుకుంటే ఈ అమ్మాయి సౌభాగ్యం ఉందా లేదా చూసి, ఈ అమ్మాయి భాగ్యవంతురాలా కాదా చూసి చెప్పేయండి అంటే ఆ అమ్మాయి సౌభాగ్యం భాగ్యవంతురాలే, కానీ ఈ అబ్బాయి కలిసి వస్తున్నారో చూసి చూడాలి కదా, ఇది కూడా చూసుకోవాలి. అందుకని నక్షత్రాలు వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తే వాళ్ళు చూసి చెప్తారు. కాకపోతే మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం అవగాహన. అందరు ఇవాళ రోజున ఫోన్లో ఒక కుండలి సాఫ్ట్వేర్ ఒకటి వేసేసుకొని దాంట్లో చెక్ చేసేసి మేము మాకు తెలుసండి మాకు జ్యోతిషం మాకు అనాలిసిస్ చేస్తున్నాం అండి అని చెప్తున్నారు, నాకే చెప్తున్నారు. నాకున్న ఫోన్ చేసి చాలా మంది మేము కూడా జ్యోతిషం అనాలిసిస్ చేస్తున్నాం అండి, మేము జ్యోతిషం చూస్తున్నాం, మా నక్షత్రాలు ఇవి మాకు ఇలా ఇది దశ నడుస్తుంది, రేపు నెక్స్ట్ ఈ దశ వస్తుంది, కానీ మాకు ఇది ఫేవరబుల్గా ఉంది కదా మరి నెక్స్ట్ ఏం చేయాలని. ఇంకా నా ఎందుకంటే దానికన్నా మీరే పరిహారం వెతుక్కోండి అమ్మా, వెతకండి పరిహారం అంటే లేదు. అసలు 20 ఏళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, అప్పటికి ఒక్కొక్కసారి ట్రిక్కీగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని, చాలా ఇవాళకి అంతుపట్టని జాతకాలు ఉంటాయి. ఇవాళకి ఒక సమస్య అంతుపట్టదు, దశ బాగుంటుంది, జాతకం బాగుంటుంది, యోగ్యుడైన జాతకమే, కానీ సమస్య ఉంది, ఎలాగ దాన్ని క్లియర్ చేయాలో అర్థం కాదు. సో అలాంటి పరిస్థితులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు పరిహారం చేసుకోమంటే మాకు ఇంకా ఏదైనా ఈజీ చెప్పండి అంటారు. సో ఈజీ పరిహారాలు చెప్పడానికి అసలు అక్కడ దశ నుంచి బయటపడాలి వాళ్ళు. అందుకని ఈ జాతకం అనేది ఒక సముద్రం లాగా, మేము ప్రతిరోజు దాన్ని పూజలోనే చూడడం దానివల్ల కారణం. పూజ లేకుండా చూసామంటే దాని అసలు మనకి దాని రెమెడీస్ దొరకవు. అదే మనం పూజ భావంలో పెట్టి చూసామంటే ఆ భగవంతుని అనుగ్రహంతో అవి దొరుకుతాయి, ఆ ఈ రెమెడీ వీళ్ళకి చేస్తే వీళ్ళు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని చెప్పగలుగుతాం. అందుకని ఇంత పర్టికులర్గా జ్యోతిషం చూసి జాతక పరిశీలన చేసి వివాహం చేయమని చెప్పేది దానికోసం. అయితే ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి వేద నక్షత్రాల్లోనే ఉన్ని చేసేసుకున్నాము, సఖ్యతా లోపాలు అయితే ఉన్నాయి అనుకుంటే ఎట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అయితే ఏదైనా ఒక్కటి చెప్తారా ప్రేక్షకులు? తప్పకుండా. నిజంగా వీళ్ళకి ఆ ప్రాబ్లం సమస్య ఉంటే, అంటే భార్యభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటే, వీళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ప్రదక్షిణాలు చేసుకుంటారు, 21 ప్రదక్షిణాలు ముద్ద కర్పూరాన్ని స్వామివారు సమర్పించాలి, ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. భర్త అయినా చేయొచ్చు భార్య అయినా చేయొచ్చు, ఎవరికి సమస్య అనిపిస్తే వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే 9 వారాలు చేస్తే వీళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది, సఖ్యతా లోపాలు అనేవి పోతాయి, అద్భుతం, చక్కగా బ్రహ్మాండంగా తొలగిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటుంటే చక్కగా, అసలు ఈ ఇంత చిన్న పరిహారానికి అంత పెద్ద రిజల్ట్ అంటే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్. అయ్యో డెఫినెట్లీ ఈశ్వర అనుగ్రహం అలా ఉంటుంది మరి. నమ్మకంతో చేసుకో, నమ్మకంగా శ్రద్ధ భక్తి రెండు ఉండాలి, శ్రద్ధ భక్తి ఉండి చేయాలి ఏదైనా సరే. కొంచెం సుబ్రహ్మణ్య స్వామి అంటే కొంచెం మంచిగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే కొంచెం మరీ ఆచారం ఎక్కువ ఆయనకి. ఖచ్చితంగా మనం ఉతికిన బట్టలు వేసుకొని ఎవరిని తాకకుండా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణాలు చేశాక బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇవన్నీ మంచివి. రైట్, అద్భుతం అండి, చాలా చాలా బ్యూటిఫుల్ విషయాన్ని చెప్పారు. ఇది అవగాహన పెంచడం కోసం మాత్రమే చేసినటువంటి విషయం కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ అనాలిసిస్ లో మీకు చిక్కినటువంటి ఆన్సర్ ఇది డెఫినెట్ గా చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః.